సో మర్చిపోరు అని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ లో రోజా గారిది టఫ్ ఉంటది. ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగ్నెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలిగా ఈ మూడే మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. మూడు ఆనందం కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాడు కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్గాఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో, 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్, నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిలిచినారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, రెండు జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాలని, లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో. ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు, ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా, అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజార్లు ఉన్నారు, పూజార్లు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మనం మన సంప్రదాయం ప్రకారం మనము సంకల్పం చేసి ప్రతిరోజు మనం సంధ్య మార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశంలో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది, అంటే మనకు జడ్చర్ల కృష్ణానది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య మార్చుకున్నప్పుడు ఏం చెప్తున్నాం, మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికా పోతే ఏమని చెప్తావు, నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు. అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తున్నారు, పంతులు కూడా, పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు పోతున్నారు. సో వీళ్ళు వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.